అందరికీ నమస్కారం అండి. చాలా బాధాకరంగా ఉంది ఈ ప్రెస్ మీట్. ఈ రోజున నేను మాట్లాడటం ఒక దళిత వర్గానికి చెందిన నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విషయాలు నేను వ్యక్తీకరించటం నాకు చాలా బాధగా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత ద్రోహి. ఆయన ఐఎమ్ వెరీ సారీ టు సే లైక్ దిస్, కానీ అనక తప్పదు. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మీ అందరికి నేను చెప్పేటప్పుడు మీ అందరికి అర్థమవుతుంది. నేను నా ప్రెస్ మీట్ ప్రారంభంలోనే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని దళిత ద్రోహి అంటున్నాను. నేను ఈ రోజున రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దళిత వ్యతిరేకి అంటున్నాను. నేను ఆయన దళిత ద్రోహి, ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేకి. ఎందుకు నేను ఇంత సీరియస్ కామెంట్ చేస్తున్నానో మీకు అర్థమయ్యేటట్లు దయచేసి మీ ముందుంచుతాను. నేను మీరే న్యాయ నిర్ణేతలు, పాత్రికాయ సోదరులాగా మీరు వ్యూయర్స్ ఉన్నారు, టీవీలో పత్రికల్లో పాఠకులు ఉన్నారు, మీరే న్యాయ నిర్ణేతలు. వరలరామయ్య గారు చెప్పింది సబబు, ఆయన దళిత ద్రోహి, ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేకి అని మీరు ఒక నిర్ణయానికి వస్తారని చెప్పుకుని నేను తెలియజేస్తున్నా. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ వర్గాల ఓట్ల ద్వారా కదా మీరు ముఖ్యమంత్రి అయింది, లేకపోతే ఆ పీఠం మీకు దక్కేదా? మీరు ముఖ్యమంత్రి అయ్యుండేవారా? ఏమాత్రం విశ్వాసం లేదు. ఒక బిస్కెట్ వేస్తే, ఒక ముక్క వేస్తే విశ్వాసంగా ఉంటాయి. మీకు ఆ విశ్వాసం లేదు. చాలా బాధాకరం అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తున్నా ఒక్కసారి. మీరు ఎన్నికల ప్రచారం కానీ మీ పాదయాత్ర కానీ ఒక్కసారి పునరావృతం ఇది చేసుకోండి, ఒకసారి వెనక్కి తిరిగి ఒకసారి గుర్తు చేసుకోండి. వాట్ ఆర్ ది ప్రామిసెస్ యు హావ్ గివెన్ టు ది దళిత్స్ అండ్ డౌన్ ట్రాడెన్ పీపుల్? మీరు నా బంధువులు, నా అంకం మీద కూర్చుంటారు, నా ఇంట్లో కూర్చుంటారు, నా తొడల మీద కూర్చుంటారు, నా సీటు పక్కన కూర్చుంటారన్న మీరు ఈరోజున ఎక్కడ కూర్చోబెట్టారు? వాళ్ళకి గుండు కొరికిస్తున్నారు, మీరు శిరోమండనం చేస్తున్నారు. మీరు దళిత మహిళల మీద అత్యాచారం చేస్తే అదేమని అడిగే దిక్కు లేకుండా పోయింది ఈ రోజు నా రాష్ట్రంలో. మాస్క్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడిని చంపేస్తున్నారు ఈ రోజు నా రాష్ట్రంలో. ఎందుకా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది ఈ వర్గాలు? ఎందుకా మీకు ఓట్లేసింది? మీరు దళిత వ్యతిరేక కాదా? మీరు దళిత వ్యతిరేక ప్రభుత్వం కాదా? మీరు మీది ఏం మాట్లాడుతున్నారు? ఫస్ట్ నేను శిరోమండలం కేసు గురించి ఒక్క నిమిషం మాట్లాడతా. ఏం చేశాడండి ఇలాంటి మాఫియా? ఈ కవల కృష్ణమూర్తి ఎవరండి? మీకు తెలీదా? మీకు రిపోర్ట్ రాలేదా? ఈ రోజున మా దళిత యువకుడు శిరోముండడానికి కారణం ఆ కవల కృష్ణమూర్తి కాదా? మీ పోలీసులు చెప్పలేదా మీకు? మీ ఇంటెలిజెన్స్ చెప్పలేదా మీకు? మీ స్పెషల్ బ్రాంచ్ చెప్పలేదా మీకు? మీ పార్టీ నాయకులు చెప్పలేదా? అక్కడ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీకు చెప్పలేదా? వీడు మనవాడు సార్, వీడిని రక్షించాలి, కృష్ణమూర్తి మీద ఏగ వాలితే నేను ఊరుకోను సార్ అని రాజా మీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వలేదా? అందుకే కదా అతన్ని అరెస్ట్ చేయట్లేదు. అతనే కారకుడు, అతని వల్లే నాకు శిరోముండనం జరిగింది. లేకపోతే ఈ ఎస్ఐకి ఆ ఉద్దేశం లేదు, అతను ప్రలోభ పెట్టాడు అని అని ఆ బాధితుడు శిరోముండనానికి గురైన వరప్రసాద్ చెప్పలేదండి? ఆ స్టేట్మెంట్ మీ దగ్గర లేదా? ఆసుపత్రిలో చెప్పలేదా? దానికంటే ముందు గొడవ జరగలేదా? ఇసుక లారీ దగ్గర గొడవ అయితే ఇతన్ని కొట్టలేదా? అక్కడ కవల కృష్ణమూర్తి కారు డోర్తో ఇతన్ని గుద్దలేదా? ఇంత జరిగితే కవల కృష్ణమూర్తిని అరెస్ట్ చేయాలన్న ఆలోచన మీ ప్రభుత్వానికి ఎందుకు రావట్లేదు? అక్కడేమో హత్య జరిగిన తర్వాత ఏదో ఫోన్ వచ్చింది కొల్లూరు రవీంద్రకి అని చెప్పి ఒక ఫోన్ వచ్చింది అని చెప్పి ఆయన అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు. ఈ రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. మరి ఇంత ఆధారాలు ఉండి, ఇన్ని రుజువులుండి, ఇన్ని సాక్ష్యాలుండి కవల కృష్ణమూర్తిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదండి? అంటే మీ పార్టీకి ఒక న్యాయం, తెలుగుదేశం పార్టీ లేకుంటే వైకాపా ఏతర పార్టీలకు ఒక న్యాయమా? ఇదేనా మీ దళిత సిద్ధాంతం?
బాధితుడు వాడు గుండు కట్టుకుంటు అక్కడ కూర్చుంటే మీ మనస్సు ఏం కరగలేదా? అతనే కారకుడు నేను ఈ రోజున ముఖ్యమంత్రి కావటానికి అన్న ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు? మేము డిమాండ్ చేస్తున్నా వెంటనే కవల కృష్ణమూర్తిని అరెస్ట్ చేయండి. మేము డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సవంగ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దట్ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఇది సబ్ ఇన్స్పెక్టర్, ఆ ముస్లిం సబ్ ఇన్స్పెక్టర్ నిర్ణయం కాదు, ఆ సబ్ ఇన్స్పెక్టర్ నిర్ణయం కాదు. ఇది హీ వాజ్ ఫోర్స్డ్ టు డూ లైక్ దిస్. హూ ఫోర్స్డ్ హిమ్? కమల కృష్ణమూర్తి ఫోర్స్డ్ హిమ్. ఎన్నిసార్లు అతను ఫోన్ కొడుతున్నా కూడా, అతన్ని స్టేషన్ లో కొడుతూ గుండు చేస్తుంటే కూడా ఫోన్ వచ్చింది, నేను అదే పనిలో ఉన్నా. సబ్ ఇన్స్పెక్టర్ చెప్పింది ఏ పని? శిరోముండనం. ఇదేమన్నా అడిగారా? మీ హోంమంత్రి ఏమన్నా అడిగారండి? హోంమంత్రి గారికి ఏంటండి ఈ భేషజం? హోంమంత్రి గారిని పలకరించొద్దండి. ఎవరా నోరు లేని మంత్రిని ఆ వనితమ్మను పంపిస్తారా పాప అమాయకురాలు? ఆమెను అసలు అక్కడ దగ్గరకే రానివ్వలేదా దళిత సంఘాలు? హోంమంత్రి కదా వెళ్ళాలి. డిమాండ్ చేస్తున్నాం వెంటనే కవల కృష్ణమూర్తిని, ఆ శాండ్ మాఫియా కింగ్ పెన్, అతనే శాండ్ మాఫియా నడుపుతూ ఉన్నాడు, అతన్ని వెంటనే అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పి కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సవాంగ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మేము తెలియజేస్తున్నాం. అరెస్టు చేయమని డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పక్కనే ఆసుపత్రి పక్కనే వెళ్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ బాలిక, దళిత బాలిక, హృదయ విదారకమైన కథ అన్నది. మనసున్న వాళ్ళందరూ కూడా బాధపడే కథ అమ్మాయిది. 12 మంది దుర్మార్గులు ఆ అమ్మాయిని వంతులు వారీగా ఆ అమ్మాయిని మానభంగం చేసి ఇబ్బంది పెట్టి 5-6 రోజులు ఆ అమ్మాయిని బంధించి ఆ అమ్మాయిని పీల్చి పిప్పి చేసి పోలీస్ స్టేషన్ దగ్గర వదులుతున్నారు. నీ ప్రభుత్వం సిగ్గుపడాలి ముఖ్యమంత్రి గారు. మీ ప్రభుత్వం లజ్జతో తల ఉంచుకోవాలి. మీ పోలీస్ స్టేషన్ దగ్గర వదిలి వెళ్ళారు. వాట్ వాజ్ ది ఎడాసిటీ? వాట్ వాజ్ దేర్ ఎడాసిటీ? పోలీస్ స్టేషన్ ముందు వదిలేస్తే మమ్మల్ని ఏం చేయగలరనే కదా, ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏం చేస్తుందనే కదా వాళ్ళ అహం, వాళ్ళ ధైర్యం. మీరేమి చేయలేరు, మీరు అంటే మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వం ఏమి చేయలేదనే కదా వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తారండి. ఎవరైనా బిక్కు బిక్కుమని పారిపోతారు. పోలీస్ స్టేషన్ నెట్టెళ్తే ఆ అమ్మాయి స్టేట్మెంట్ కూడా సరిగా రికార్డు చేయలేని దుర్భర పరిస్థితిలో ఉంది నీ ప్రభుత్వం. ఏమి జరిగిందమ్మా అని ఆ అమ్మాయిని అడిగి ఆ అమ్మాయి దగ్గర వివరాలు సేకరించలేని దుర్భర పరిస్థితిలో ఉంది నీ ప్రభుత్వం. మీకు తెలుసా గౌరవ ముఖ్యమంత్రి గారు, అందుకే మీరు దళిత ద్రోహి అంటున్నాను. మీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం అనేది అంటున్నా. కాదని చెప్పే ధైర్యం మీకు లేదు, కాదని చెప్పే ధైర్యం మీకు లేదు. ఇప్పటికైనా ఆ అమ్మాయి ఏమయ్యా, ఆ అమ్మాయికి కరోనా సోకిందని చెబుతున్నారు. ఎవరు హూ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ దట్ ఉమాన్? జిల్లా యంత్రాంగం వచ్చి ఆ అమ్మాయిని పలకరించిందా అని చెప్పి నేను అడుగుతున్నా. జిల్లా కలెక్టర్ రావద్దండి, యాజ్ పర్ ది ఎగ్జిస్టింగ్ రూల్స్. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రావద్దు సార్. ముఖ్యమంత్రి గారు, ఆ అమ్మాయికి ధైర్యాన్ని వద్దండి. నీకేం భయం లేదు, మేమున్నాం, ఈ ప్రభుత్వం ఉందని చెప్పొద్దండి. ఆ అమ్మాయిని అట్లా గాలికి వదిలేస్తారా? చంద్రబాబు గారు స్పందించి ఆయన బాధపడి 2 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి పంపించేంత వరకు కూడా ఆ అమ్మాయికి ఒక రొట్టె ముక్క పెట్టిన వాళ్ళు లేరు, ఒక బన్ను ముక్క తినిపించిన వాళ్ళు లేరు, ఆ అమ్మాయికి ధైర్యం చెప్పిన వాళ్ళు లేరు. ఇది మీ దళిత వ్యతిరేక ప్రభుత్వం నేను అంటున్నా. కాదని చెప్పే ధైర్యం మీకు కానీ మీ మంత్రులకు కానీ మీ నాయకులకు కానీ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించండి. ఈ శిరోముండనానికి గురైన ఆ వరప్రసాద్ కి 1 కోటి రూపాయలు ప్రకటించండి. అక్కడ 1 కోటి రూపాయలు, ఇక్కడ 1 కోటి రూపాయలు ప్రకటించండి. మీకేమన్నా ఆర్థిక భారం ఏమైనా ఉంటే 2 లక్షల రూపాయలు చంద్రబాబు గారు ఇచ్చారు, అవి తగ్గించి 98 లక్షలు ఇవ్వండి ఆ అమ్మాయికి. అంతేగాని మీరు తూతూ మంత్రంగా చేస్తే కుదరదు. ఆ ఏమి జరిగింది, ఆ నేరస్తులందరిని కూడా అరెస్ట్ చేసి ఇంకొకసారి ఎవరైనా దళిత మహిళ మీద అత్యాచారం చేయాలంటే భయపడేటట్లుగా చేయండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నేను ఎక్కువ లోతులకు పోను. ఎన్కౌంటర్లు చేస్తారా ఇది చేస్తారు ఇదని నాకు చట్టం తెలిసిన వాడుగా నేను అందులోకి పోను. నేను
అవన్నీ నేను తీసుకురాను, నేను న్యాయం చేయండి మా దళిత బాలికకి. 16 ఏళ్ళు 15 ఏళ్ళు ఆ అమ్మాయికి, 12 మంది మృగాలు మీద పడి ఆ అమ్మాయిని చిన్న భిన్నం చేస్తే ఈ ప్రభుత్వానికి జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు, ఏమి లేదు. తూతు మంత్రం మాట్లాడతారు. మొన్న నిన్న ఎవరో మాట్లాడుతున్నారు, ఆయన మేరుగు నాగార్జున అంట పాప ఆయన. ఆయన పేపర్ సజ్జల రామకృష్ణారెడ్డి రాసిన కాగితం చదివి వెళ్ళిపోయాడు, అది ప్రెస్ మీట్ అంట. సిగ్గుపడాలి. ఏమైనా దళిత అనేది కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సిగ్గుపడాలి. సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక సలహాదారు రాసిన పేపర్ ఇట్లా పెట్టుకుని చదివి వెళ్ళిపోయాడు. చూడండి కావాలంటే ఆయన ప్రెస్ మీట్ నేను చూసా. రామయ్య ఎందుకు మాట్లాడతాడు, నన్ను తిడతాడు. చంద్రబాబు గారిని దళిత, చంద్రబాబు గారు ఏం చేశారా ఇందులో? 14 ఏళ్ళైంది మీ ప్రభుత్వం ఎలగబెట్టి మొదలు పెట్టి, మీరు కదా చేయాలి. 14 నెలలు ఆ శిరోమణులు చేయమని చంద్రబాబు గారు చెప్పారా? మీ కవలకృష్ణమూర్తి చెప్పారు, మీ పార్టీ నాయకుడు చెప్పారు. ఈ రేపు చేయమని చంద్రబాబు గారు చెబుతారా? మీ 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 ప్రభుత్వంలో జరిగింది. సిగ్గుపడాల్సింది పోయి వాళ్ళు ఇచ్చిన కాగితం చదువుతావా నిర్లజ్జగా? ఏం మనుషులే, ఏంటి ఏం ఆలోచన ఉందా మీకు? దళిత కాన్సెప్ట్ అసలు ఉందా? ఏదో గెలిచాము, మంత్రులయ్యాము, ఎమ్మెల్యేలు అయ్యాము అంటే సరిపోతుందా? చెంచాగిరి చేస్తే సరిపోతుందా? జీ హుజూర్ అంటే సరిపోతా? కొంచెం మనసు పెట్టి ఆలోచన చేయండి అని చెప్పుకుని నేను తెలియజేస్తున్నా. 3వ కేసులోకి వెళ్దాం. మాస్క్ పెట్టుకోకపోతే చంపేస్తారా సార్ ముఖ్యమంత్రి గారు? ఏమన్నా మీద మీరు వచ్చిన దగ్గర రూల్స్ అన్ని మారిపోతున్నాయి, చూస్తూనే ఉన్నాం. ఏ స్టేజ్కి వచ్చిందంటే కోర్టులు కూడా భయపడతాయేమో భవిష్యత్తులో మీ ప్రభుత్వాన్ని చూస్తే. న్యాయస్థానాలు కూడా భయపడతావా అన్న భయం మాకు పట్టుకుంది. మీ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తే భవిష్యత్తులో న్యాయస్థానాలు కూడా భయపడాలా, రాజ్యాంగం కూడా వణకాలా మిమ్మల్ని చూస్తే? అలా సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, వాటిలోకి నేను ఇప్పుడు వెళ్ళను. దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. మాస్క్ పెట్టుకోలేదని ఆ కుర్రవాడిని వాయి కొడితే వాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మా వాడు చనిపోతే 10 లక్షలకు బేరం కుదిరిస్తాడా? ఆయన ఎవరు? ఎక్స్ఎమ్ఎల్ఏ. ఏమండి ఆ యువకుడు, నేను చెప్పాను మొన్న కూడా, సినిమా యాక్టర్ లాగా ఉన్నాడు ఆ కుర్రాడు, చక్కగా ఉన్నాడు ఆ దళిత యువకుడు, స్మార్ట్ గాయ్ అని కొట్టని చేతులు ఎట్లా వచ్చినాయి సార్ మీ ప్రభుత్వానికి? కొట్టి చంపేసి 10 లక్షలు తెచ్చి చేతులు పెడతాడా? ఆ ఎవరు ఆయన? ఆమంచి కృష్ణమోహన్. అది మీకే సంబంధం ఆమంచి గారు? ఆ తల్లిదండ్రులు వాళ్ళు, దళిత సంఘాలు, దళిత నాయకులు వాళ్ళు చూసుకుంటారు కదా, మీరందుకు తుర్రుమని వస్తారు? మీకేం సంబంధం? 10 లక్షలతో అది పూజ చేస్తారా? ఆ కుర్రాన్ని హత్య మాఫీ చేస్తారా 10 లక్షలతోటి? 10 లక్షలు బ్రోకరేజ్ చేస్తారా? ఏంటి, వాట్ ఇస్ దిస్? హూ ఆర్ యూ? హౌ యు ఆర్ కనెక్టెడ్ విత్ దట్? నేను తెలియజేస్తున్నా, 10 లక్షలు ఇచ్చినట్టుకు తెలుస్తుంది, మిగతా 90 లక్షలు కూడా కుటుంబానికి ఈ రోజు అందించాలా? జిల్లా కలెక్టర్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే 90 లక్షలు తీసుకెళ్లి దయచేసి ఆ కుటుంబానికి అందజేయండి. ఆ కుటుంబానికి ఆసరా ఉన్న ఆ బిడ్డను ఈ ప్రభుత్వం బలి తీసుకుంది, ఈ ప్రభుత్వం హత్య చేసింది. దిస్ ఈజ్ ఏ మర్డర్ బై ది గవర్నమెంట్. ఇది ప్రభుత్వ హత్య, ప్రభుత్వ హత్యగా దీన్ని స్వీకరించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకపోతే ఎంతమందిని కొట్టాలండి మన రాష్ట్రంలో? ఎంతమందిని బాధాలండి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలండి? మాస్క్ లేకపోతే కొడుతున్నా మేమని ఈ పోలీసులు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎవరి దగ్గర నుంచి మొదలు పెట్టాలి? ఇవన్నీ ఆలోచించుకుంటారు. చంపి అవతల పడేస్తారా? 10 లక్షలు ఇచ్చేస్తారా? అంటే మీరు చంపుతారు? కనుక మీ ఎమ్మెల్యేలు, మీ ఎక్స్ఎమ్మెల్యేలు, మీ నాయకులు వచ్చి పేరసారాలు పెడితే మాఫీ చేస్తుంటారు? ఇదా మా చీరాల ప్రాంతంలో ఉన్న దళితులారా, మీ అందరికి ఒక చరిత్ర ఉన్నది, పోరాట చరిత్ర మీది. ఈ ఆమంచి లాంటి వాళ్ళని, ఈ మధ్యవర్తుల్ని రానివ్వకండి. ఈ ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఆ బిడ్డకు ఇవ్వవలసిందని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక కేసు అండి, ఆ దళిత మ్యాజిస్ట్రేట్ అండి, ఏం నేరం చేశాను? 8 ఏళ్ళగా ముఖ్యమంత్రి గారు 8 ఏళ్ళగా అతను సస్పెన్షన్లో ఉన్నాడు. దళితుడు అవ్వబట్టే కదా, ఎవరైనా ఉందా? ఇస్ దర్ ఎనీ హిస్టరీ? ఏ మ్యాజిస్ట్రేట్ అయినా మన న్యాయ వ్యవస్థలో 8 ఏళ్ళగా సస్పెన్షన్లో ఉన్నాడా? కారణం, మీరు అందరం ఎక్కించిన సివి నాగార్జున రెడ్డి గారు, రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఈ రోజున మీరు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్గా పెట్టారు ఆయన్ని.
మరి ఆయనలో ఏమి నచ్చిందో మీకు తెలియదు, మాకు తెలియదు. ఎలా ఆయన్ని కోరుకున్నారో, ఎలా ఆయన్ని ఎంపిక చేశారో, ఎలా ఆయన్ని సెలెక్ట్ చేశారో మాకు తెలియదు. ఒక దళితుని 8 ఏళ్లుగా హింస పెట్టినందుకు అతన్ని మెచ్చారా మీరు? ఒక దళితుని సస్పెన్షన్ లో పెట్టినందుకు మీకు నచ్చారా? భారత దేశ పార్లమెంట్ లో ఇంపీచ్మెంట్ సక్సెస్ఫుల్ గా రాకుండా చూసిన విధానం మీకు నచ్చిందా? ఏమి నచ్చిందో ఆయనలో తెలియలేదు. ఆయన తీసుకొచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఇక్కడ పెడితే మీరు దళిత ద్రోహి కాదా ముఖ్యమంత్రి గారు? దళితులను హింస పెట్టిన ఆ జస్టిస్ ని తీసుకొచ్చి ఇటువంటి ఉచ్చ స్థానంలో కూర్చోబెడతారా? దళిత ద్రోహి కాదా మీరు? దళిత వ్యతిరేక ప్రభుత్వం కాదా మీది? ధైర్యంగా చెప్పగలరా? ఇప్పుడు అతను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే నేను అడుగుతున్నా వ్యవస్థని, వ్యవస్థ ఏ రకంగా చిన్నాభిన్నమైంది? మీరు ముఖ్యమంత్రి తర్వాత ఈ వ్యవస్థలో 27 ఏళ్ళు పనిచేశాను నేను. ఒక కంప్లైంట్ స్టేషన్కి వస్తే ఏం చేయాలండి? అండర్ 154 సిఆర్పిసి ఏం చేయాలి సార్? డీజీ గారిని నేను అడుగుతూ ఉన్నా, ఏం చేయాలి సార్? ఇమీడియట్లీ యూ హవ్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్, యూ హవ్ టు ఇన్వెస్టిగేట్. ఇన్వెస్టిగేట్ చేసినంత ఈ కంప్లైంట్ తప్పు అయితే రిఫర్ చేస్తారు. మీ ఫైనల్ రిపోర్ట్ లో ఈ కంప్లైంట్ లో నిజాలు లేవు అని కేసు తీసేస్తారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి న్యాయ కోవిధుల ఒపీనియన్ కావాలా? ఎందుకంటే రిజిస్టర్ చేసిపోని పంపించాలా? 154 సిఆర్పిసి ప్రకారం ఇఫ్ ఏ కాగ్నైజబుల్ రిపోర్ట్ కంప్లైంట్ ఈస్ రిపోర్టెడ్ టు యూ, యూ హావ్ టు రిజిస్టర్ కేస్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ యూ. రిజిస్టర్ చేసి దెన్ యూ గో ఫర్ ఇన్వెస్టిగేషన్. ఇది ఎఫ్ఐఆర్ ఈ కంప్లైంట్ కాంపిటెంటా కాదా టు గో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, గో గో ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని చేయాలి. కానీ కంప్లైంట్ రావడం తోటే మీరు పంపిస్తారా? ఇది ఎక్కడ న్యాయం సార్? కొత్త సూత్రం తీసుకొస్తున్నారు, కొత్త భాష్యం చెబుతున్నారు సిఆర్పిసికి. జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారం, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త భాష్యం చెబుతున్నారు సిఆర్పిసికి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దాన్ని కూడా మార్చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్స్ ఇచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రిని అరెస్టు చేయండి అని. హి హాస్ కమిటెడ్ ఎ కాగ్నైజబుల్ అఫెన్స్ బై అబ్యూజింగ్ ఎ దళిత్ పర్సన్ ఓపెన్లీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ప్రెస్ మీట్ ఆన్ సో అండ్ సో డేట్ అని ఇస్తే ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్ 3(1) క్లాజ్ 10 కింద అది అఫెన్స్ కాదండి. అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి ఇంకా కావాలండి? ఏమి కావాలండి? మరలా కోర్టుకే కలగదా? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమంటాను కూడా మీ ప్రభుత్వంలో కోర్టుకు వెళ్ళాలి, హైకోర్టుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, అంతే కదా. మేము డిమాండ్ చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ మంత్రి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఇమీడియట్ గా మంత్రిని మీ మంత్రివర్గం నుంచి బత్తలకు చేయాలని డిమాండ్ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు. మంత్రిగా కొనసాగే నైతిక హక్కు అతనికి లేదు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు.